கர்த்தருடைய பரிசுத்தநாமத்துக்கு மகிமை உண்டாவதாக தேவனி யொக்க பரிசுத்த நாமமுனக்கு மகிமை உண்டுனு காக்க எல்லாருக்கும் தமிழ்நாட்டின் சார்பாக அட்வான்ஸ் கிறிஸ்துமஸ் அண்ட் நியூ இயர் வாழ்த்துக்களை தெரியப்படுத்திக் கொள்கிறேன் அந்தர்க்கி முந்துகானே தமிழ்நாடு பட்சங்கா கிறிஸ்துமஸ் மரியு நூத்தன சமுத்திர శుభ ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాను వరగర ఆండు మీకు ఆశీర్వాదమైన ఆండై అమయవదాగ వచ్చే సంవత్సరము మీకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా అమరి మీకు అనుకూలత ఉండును గాక మీ వాళ్ళకి మీరు అనుభవించరాద నన్మగలై అనుభవించే ఆండాగ ఇరుపదాగ మీ జీవితములో అనుభవించలేని విశేషమైన ఎదురు చూస్తున్న ఆశీర్వాదములన్నీ వచ్చే సంవత్సరములు అనుభవించుదురు గాక ఏదో ఒక వాక్కుతత్తమల్ల వేదమే నాకు వాక్కుతత్తమగ తరపెట్టిరుగరు ఏదో ఒక వాగ్దానము కాదు దేవుడే మనకి వాగ్దానము అనుగ్రహింపబడ్డాడు వేదమే నాకు వాక్కుతత్తమగ తరపెట్టిరుగరు వేదమే మనకి వాగ్దానముగా ఇవ్వబడింది నీతిమానుడియ పాదై నడుపగల్ వరకుం అధికాధికమై ప్రకాశికుం సూర్య ప్రకాశం పోలిరుకుం నీతిమంతుని యొక్క మార్గము నడు మధ్యాహ్నం వరకు అది ఇంకను ప్రకాశిస్తూ ఉంటుంది అప్పుడు ఎన్న అర్థం అంటే అర్థం ఏమిటి కాలేలందు మధ్యాహ్నం వరకు సూర్య ప్రకాశం కూడికొండే ఇరుకుం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్య ప్రకాశమానం పెరుగుతూనే ఉంటుంది ఏలు మణికి ఇక్కడ ప్రకాశం వేరే 8 మణికి ఇక్కడ ప్రకాశం వేరే 7 గంటలకుండే వెలుగు వేరే 8 గంటలకుండే వెలుగు వేరే ఇదలిருந்து ఆండర్ ఎన్న சொல்லవరగరా వీరిలో నుండి దేవుడు ఏమి చెప్పొస్తున్నాడు ఆండరుడే పిల్లయుడే వాక్యలే దేవుని పిల్లల జీవితంలో వరడతకు వరడం సంవత్సరము మారుతుండగా సంవత్సరము వరడతకు వరడం సంవత్సరమునకు సంవత్సరము మాసతకు మాసం మాసానికి మాసము వారతకు వారం వారానికి వారము తనడి జీవం పెరిగే వరకు తమ జీవము వేరొక వరకు ఉయర్ందుకునే ఇర్పార్గల్ పెరుగుతూనే ఉంటారు ఆమేన్ சொல்லுங்க ఒకసారి ఆమేన్ చెప్పండి ఆమేన్ 2017 ఎప్పుడు ఇరుకో 2017 ఎలా ఉంటది பிறந்த நாளிலிருந்து 2016 வரைக்கும் அனுபவிக்காத நன்மைகளை 2017 நாம் எல்லாரும் அனுபவிக்க போகிறோம் புட்டின ரோஜு நுண்டி 2016 சமச்சரம் வரைக்கும் అనుభవించినటువంటి విశేషమైన మేలును 2017 సంవత్సరములో మనం అనుభవించబోతున్నాం ஒரு ஆமென் சொல்லணும் ஆமென் చెప్పాలి ஆமென் சொன்னீங்கனா நீங்க ரிசீவ் பண்ணிக்கிறீங்கன்னு அர்த்தம் ஆமென் చెప్పారంటే మీరు ரிசீவ் చేసుకున్నారని அர்த்தம் இல்லனா சொல்றவங்க வாங்கிக்குவாங்க కాబట్టి ఏ చెప్పినా మీరు దాన్ని పొందుకుంటారు నాకు ఆండవర్ ఎన్న సోనాలం తృప్తి ఇల్ల మనకి దేవుడు ఏం చెప్పినా తృప్తి లేదు ఏదాదొందరు కోటు మాటిట్టు దీర్ఘదర్శనం సొన్నా పుడికం ఎవరో ఒకళ్ళు కోటు ధరించుకొని ప్రవచనం చెప్తే అది మనకి ఇష్టంగా ఉంటుంది ఏదాది ఒక వచనం బైబిల్ నుండి వేను ఏదో ఒకటి ఒక వచనం బైబిల్లో నుండి మనకు కావాలి ఒక మొక్క 2017 ఎప్పుడు ఇరుకు ఆండవరే 2017 ఎలా ఉండింది దేవా ఒక పొయ్య వంద ఒక గంట నా ఎవల మార్కు వాంగువేన్ కేటా మీ పిల్లల్ని ఎన్ని మార్కులను పొందుకుంటావని అడిగితే ఒక పొయ్య ఉంగ గంట వంద నా ఎవల మార్కు వాంగువేన్ కేటా మీ పిల్లలు వచ్చి మీ దగ్గర నేను ఎన్ని మార్కులు పొందుకుంటానని అడిగితే మీరు ఏన చెల్వింగ మీరు ఏం చెప్తారు మీరు అలా 100కు 100 వాంగని ఆశపడ్రింగ మీరు ఏమను కోరుకుంటారంటే దానికి 100కు 100 నేను పొందుకు నేను పొందుకోవాలని కోరుకుంటున్నాను అంటారు మీరు అద్భుతమై వాళ్ళవేందమంటే దేవుని విరుముగరా మీరు అద్భుతంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉపాహం 28:1 పడి ద్వితీయోపదేశకాండం 28:1 ప్రకారం యారు వాసికివేండం ఎవరు చదవన అవసరం లేదు భూమిలయే ఉంగలి నంబరున ఆహాతుగ్రేంద్ర కత్తర్ వాక్కు పనిరుకరా భూమి అందంతటా నిన్ను ప్రథమమైన వాంగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు అదదాన్ దేవుడి చిత్తం అది దేవుని చిత్తము అదదాన్ ప్రధాన వాక్యతత్వం అది ప్రధానమైన వాగ్దానము ఇన్నికి ఒక వసనతి వాసిపో ఈ రోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం మత్తయిన సువిశేషం 1:22-23 మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానువేలును పేరు పెట్టబెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు నాకు తోడని అర్థము క్రిస్మస్ గురించి ఒక సల కార్యాలు சொல்லுகிறேன் క్రిస్మస్ ను గురించి కొన్ని కార్యాలు చెప్పదలుస్తున్నాను నాకు మత్తవంగ పేసర మరి నాకు పేస తెలియదు నాకు ఇతరులు మాట్లాడినట్లుగా మాట్లాడటం తెలియదు అక్కడ ఎన్నోడి శైలి నా పేసరే కాబట్టి నా స్టైల్లో నేను మాట్లాడతాను డిసెంబర్ మాదం యేసునాథర్ పిరకవిల్లై
December Masso, yes, I put a ledu. Now, Santa Borat Garla, then Godova, Tanaka Raledu. Kulikala, Palestine, Jessatale, or Manshu, Valia Pomodia. Selikalo, Palestine, the Shiro, Kamanshu, Goda, Baitikaladu. December, Yerati Angela, Palestine, the Lair, where it chipped one. December, Tariku, Aditulo, Palestine, Lo, Prajalandu, Goda, Vunikipotun Taru. Yes, another Perakumbo, Maple Lala, Violet Tangir Krak. Yes, you put in a Puru, Kapur Lane 21, Arubaita, Palamulalo, or Guru Kai Sumatu Sam. Other than Nichi Mahe, the Yilgaratana, Velia Potapanga. Kabati, Nichi Yoga, Adi Pilara, Salika, and Kadu, another Manukilistuni. Other than December Masam Perakavilla, Naria proof for the Tavil. Kabati, December Masola, and Potale, and Tani Chala proof for the Nilkraman Kausal. Yenda, our Piranda in the Sola. Vandar in the son of the Adigamaha. I say Bible, okay, I have put that on the Danikente, I have a chair on the chair on your market, Kuga Chapodini. Perandar in the Vate, ordered a place on the Potrikupuya Patile. Why, I have put that in it to enter the Kropani Bandalo, what sort of Chapodini? Yes, I have. Yes, she approached in a grand old sort of Chapuvel in me. Say, Larry, Anni Stalalo, Naya Paraman, the Nereve Chavande, Dharma Sastra, Narava Sitani Guruchano, and the Rubari Kavande, Maruman Supreme to the Philippine Guruchano, Tayat Yanukavande, Ah, Kadam, Pumputa Guruchano, Pirivane, Taravande, Ah, where Chay to Guruchano, Suvises at the Arivikavande, Huatu, Patapitsu to Guruchano, Akini, Podavande, Akini, Vail to Guruchano. One of the Yerengi one day, Akar Simon did Digio Cheno, Padigal Rachika one day, Papulan Rachin to the Gorcheno, Jeevan Taravande, Jeevan Richita Gorcheno, Ulia one day, Muluga Ochano, Ulagate Rachika one day, Lokam Rachin to the Gorcheno, get to Pona the Rachika one day, Shady Purimadani, Babu Cheri to Gorcheno, Jeevan Alika, Jeevan Kuruka one day, Jeevan Tisivari to Kukaragan, Jeevan Richita Gorcheno. Ilagani, Kuchina, Bible, yeah, under one name and then Sonar. Hindu could be able to watch and watch and the Pedro or Manishanam Parapa. What a Manishu to Purpadu. Even Deva Namaka Varira. Even Devu to Manakurku was Tunadu. I have a locomotive Pravay Sinchenu. Our Adi Mandu Mila the Deva. I know Adi, you Antamu Leni Devu. Agave, but one day and there was so little. Hadu Kurika and watch and Jetunadu. Pirandin in the water of the soldier. Kavati Putin on a chota, Anemato was our Jupunad. Yes, I have a bala than Pirandar in the Salapo. Yes, I have a Manaki Sisu Putino, Animan Sustam. Ye in the Pirandin in the Solidar. In the Kikada, Putino, Sisu Putin and Jupunado. Yes, Nur Sadavidam Devana, Yupodabola. Yes, I 100% Devudani, Unatuga. Our Nuru Sadavida Manizanahu with Kira. I am 100% I am Manushinika Koda Nadu. Yes, we need Manikulam in them Seria, Belangikola. Yes, I am Inka, Manava Lokamu Seriga, Benjus Koledu. Sabaye in the Belangikola. Sankame Inka Seriga, Benjus Koledu. Yes, we will present the Ahatan Patka Dendu. Yes, the enemy, Pratini the Gari, Surali. Poor and a Manukulatunodia, representative of our Vanda. Poor and a Manava Jati, Pakshimaga, represent Tuga in our Chadu. Wherever Deva Manahan in the Papa Kuda, wherever Dayumuga in Sura Kodalu, the Bumi, yes, and the repair of our Varumuru, Ibulo Kumulan, yes, and a Purita in Vachinapudu. Our Nur Sadavigam, Manitana Hirikara, I 100% Manushiniga. Manitanudiya Pratinidhiyaga Vandar. Manushiniyaka Pratinidhiyaga Vachadu. Avarodu Kuda Siluvayil Arayappettom. Ayanato Kuda Manam Siluva Veyabaddam. Avarodu Kuda Adakamannappettom. Ayanato Kuda Samadhi Cheyabaddam. Avarodu Kuda Uyirthelundom. Ayanato Kuda Tirigi Lechamu. Avarodu Kuda Siluvayil Amarndirukkirom. Ayanato Kuda Siluva Veyabaddam. Simhasanam Medhu Koorchunnam Enna Veyabaddindi. Unga Vayasanna Avaru Vayasanna. Mee Vayasu Enti Ayana Vayasu Enti. Poram Yavanagache. Mir put in the any sauce of Lautundi. Our Poram Yatanagache. I in a put in the sauce of Lautundi. Our order and Inga pending. I in a so Mirala Gusanipoyaru.
ஒரு நரகம் என்று ஒன்று இருக்குமேயானால் ஒரு நரகம் அனேது ஒக்கட்டு உண்டே சுவிசேஷத்தை சுருக்கமா சொல்றேன் சுவார்த்தம் చాలా சிம்பிளா చెప్తానేనండి நரகம் ஒன்று இருந்தா நரகம் அனேது ஒக்கட்டு உண்டே அந்த நரகத்துக்கு போகாதபடிக்கு எச்சரிக்க வேண்டிய கடமை யாருடையது ஆ நரகமுனக்கு வெள்ளக்கொண்டா உண்டுனట్లుగా எச்சரிக்கை చేసే బాధ్యత ఎవరిది இறைவனுடையது தேவனிది मरण మరణం చెప్పారు అంద మరణం శరీర మరణం అల్ల ఆ మరణం శరీర మరణం కాదు అది అగ్ని గంధకమరియంద రెండో మరణం అది అగ్ని గంధకములతో మండుచున్న రెండవ మరణం హిందు మతం మిగ తెలివాను చెల్లిబెట్టది హిందు మతం మహా స్పష్టం చెప్తుంది పాప ఫల నరహాది మాస్తు ఆ పాపము యొక్క ఫలము నరకము అదే నరకమొంది ఇరుకిరది కాబట్టి నరకమయేది ఒకటి ఉంది ఇది ఎవరు సొల్లనో ఇది ఎవరు చెప్పాలి ఆండవర్ సొల్లనో దేవుడు చెప్పాలి ఎప్పుడు సొన్న నమ్మువాంగ ఎలా చెబితే నమ్ముతారు పల వేదంగల్ వందిబెట్టది అనేక వేదములు అనేక మతంగల్ వందిబెట్టది అనేక మతాలు వచ్చాయి అనేక కడవలు వందిబెట్టారు అనేక మంది దేవుళ్ళు వచ్చారు ఏదో ఉన్మయాన కడవలంటే ఎవరు సొల్లనో ఏది నిజమైన దేవుడని ఎవరు చెప్పాలి ఏదో పొయ్యాన వేదమంటే ఎవరు సొల్లవేండి ఏది అబద్ధమైనటువంటి వేదమని ఎవరు చెప్పాలి అది యారుడి కడమై అది ఎవరి యొక్క బాధ్యత అది దేవుని యొక్క కడమయా ఇరుకిరది అది దేవుని యొక్క బాధ్యత అయినది అవర్ ఎప్పుడు నిరూపించను ఆ ఎలాగైతే ఎలా ఎవరు ఎలా నిరూపించాలి పొయ్యి నిరూపించారని సోర్రే దేవుడు ఇతర వాటిని అబద్ధమని ఎలాగు నిరూపిస్తున్నాడో చెప్తున్నాను దీర్ఘ దర్శనం ఎంద్రాల్ ప్రవచనము అంటే వరుణాలతల ఎన్న నడక పోగురుది ఎందు సొల్లి రాబోతున్న కాలంలో ఏమి జరగబోతుందని చెప్పి అది నిరవేత్తపడవేండు అది నరవేత్తబడాలి ఇప్పుడు అలా గమనికనో ఇప్పుడు గమనించాలి ఇది కైవర్ నమ్మ కైవర్ వేదం ఇది మన చేతిలో ఉన్న వేదం సపోజ్ ఇది వేరొరు ఇదొరు వేదం వెచిక్లా లేకపోతే దీనిలో వేదం అనుకున్నా ఉన్నోరు వేదం ఉన్నోరు మతమొడి ఉన్నోరు వేదం ఇంకొక మతం ఇంకొక ఇంకొక వేదం ఇప్పుడు నరయ వేదంగలు ఇరుకిరు ఇలాగనేక వేదములు ఉన్నాయి ఇప్పుడు ఆండర్ ఏన సోల్రారే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇంద వేదతే ఎలినవర్ ఉన్మయాన కడవలంద్రా ఈ వేదమును రాసిన వాడు నిజమైన దేవుడైతే ఎలా గౌణికను ఇరేవన్ ఒరువన్నా చాలా జాగ్రత్త గమనించండి దేవుడు ఒకడే హిందూ మతం అప్రదాన్ చెల్లదు క్రిస్తవ మతం అప్రదాన్ చెల్లదు ఇస్లామీ మతం అప్రదాన్ చెల్లదు హిందూ మతం అలాగే చెబుతుంది క్రైస్తవ మతం అలాగే చెబుతుంది అలాగే ముస్లిం మతం అలాగే చెబుతుంది ఏహో సద్విప్ర బహుదా వదంతి ఎందు సొన్నాల్ మైపొరుల్ ఒంద్రే ఎందు హిందూ వేదం చెల్లుగరదు నిజమైన దేవుడు ఒక్కడే అని చెప్తుంది అదర మార్పు కర్తకులు ఇల్లై దానిలో ఏ విధమైన మార్పులు లేవు ఇప్పుడు ఇదలో ఏదో ఉన్మయాన కడవల్ ఇప్పుడు దీనిలో ఏది నిజమైన దేవుడు उन्मानवे அப்ப இவர்தான் இந்த எழுதின ஒய்தான மிகப்பெரிய கடவுளாக இருக்க வேண்டும் అయితే ఈ వై రాసినటువంటి ఈ వేదము ఇది ఆ దేవుడు నిజమైన దేవుడే ఉండాలి அப்ப இந்த பொய்யான கடவுளை விட அந்த நிஜமான கடவுளுக்கு சக்தி அதிகமாக இருக்க வேண்டும் ఈ అబద్ధమైనటువంటి దేవుడి కంటే ఈ నిజమైన దేవునికి శక్తి అధికంగా ఉండాలి இப்ப இந்த கடவுள் சொன்ன ஒரு வார்த்தை கூட நிறைவேற விடாதபடி இந்த கடவுளால் தடுக்க முடியும் కాబట్టి ఈ దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నరవేరకుండా ఈ దేవుడు దాన్ని అడ్డుకొనగలడు ఇంకా నా వంద ఉన్నోరు మతతోడ కడవుల్ ఏమంటే ఒక మాట చెప్తానండి మీకు అర్థం కావడానికి నేను ఇంకొక మతం యొక్క దేవుణ్ణి ఇవుడు వంద దేవన్ నేను దేవుడిని అనుకుందాం ఆయన ఏమో వేరే మతానికి చెందిన దేవుడు ఇవుడు కడవుల్ ఇల్లని వచ్చిగా నేను దేవుడు కాదు అనుకోండి నా ఉన్నయాన కడవుల్ ఆయన నిజమైన దేవుడు అనుకుందాం
அப்ப நான் தான் உண்மையான கடவுளா எனக்கு சக்தி ஜாஸ்தியா இருக்கு அதே ஆய் நிஜமாயின் தேவடைதே எனக்கு சக்தி கூண்டாலே இவர் சொல்றாரு நாளை காலையில இந்த ஆக்சிடென்ட் நடக்கும்னு சொல்றாரு நீங்க சொல்றான் ரே போதே ஆக்சிடென்ட் நடக்குதுன்னு சொல்றனா அல்ல நான் தான் உண்மையான கடவுளே ஜாத்தகமனு தம்பி நீனே நிஜமாயின் தேவனு கதா இத தடுத்து நிறுத்த என்னால முடியுமா முடியாதா நான் நட்டு கோவத்து நான் வரலை இதாவதா ரிப்ளை பண்ண முடியும் ஐந்து இப்ப ஆண்டவர் இப்படி வராரு இப்படி தேவடையில வந்துனாரு 300க்கும் அதிகமான தீர்க்க தரிசனங்கள் வேதத்தில் இருக்கிறது 300க்கு பைகா பிரவச்சனములు வேதములో ఉన్నాయి உலகத்துல வேற ஏதாவது ஒரு கடவுள் இருக்கும் பட்சத்திலே லோகములో வேற ஏதேனா தேவுடு உள்ள பட்சமுல ஒரே ஒரு தீர்க்க தரிசனத்தை தடுத்து நிறுத்த சொல்லுங்கள் ஒக்க பிரவச்சனமைனா நிறைவேறக்கொண்டா அடுபாமனண்டி இது வரைக்கும் 99% தீர்க்க தரிசனங்கள் நிறைவேறி இருக்கிறது இப்படிக்கு 99% பிரவச்சனములు நிறைவேறாயி मन की அவர் அஞ்சி நடுங்கிக் கொண்டிருக்கிறார் அந்தவரே வாரு ஒழுகுதுனாரு ஒரே ஒரு தீர்க்க தரிசனத்தை பிசாசு சொல்லிிருந்தாலோ ஒரே ஒரு பிரவச்சனமும் சாத்தானுடைய செவிதே தேவன் சர்வவல்லவராக இருக்கிறபடியா தேவன் சர்வசக்திவந்தமான வாடியா உண்மையனா இதை நடக்க விடாம தடுத்து விடுவார் இது ஜரகக்குண்ட அட்டுகொனகிறது ஆகவே அவன் மிக ஜாக்கிரதையாக அந்தவரே அப்படி பொன் ஜாக்கிரதையாய் ஒரு வேதத்திலும் ஒரு தீர்க்க தரிசனமும் சொல்லப்படவில்லை ஒக்க வேதமுமே கூட ஒக்க பிரவச்சனமும் ஒரே ஒக்க வாக்தானமும் கூட சப்பறது ஆமென் சொல்லுங்க ஆமென் சொல்லுங்க கையை தட்டி இருக்கணும் நீங்க சப்பர்ல கொட்டி சப்பாலி நான் எனக்கா கை தட்ட சொல்றேன் நான் கோபம் காது ஏதேது சிக்ஸர் அடிச்சா கை தட்டுறீங்க ஆ சிக்ஸர் ஒருத்து சப்பல ஓடுறாரு அந்த 100 சால ஒரு சதம் போட்டா கை தட்டுறீங்க சரி 100 100 ரன் அடிச்சா கை தட்டுறீங்க 1 ரன் லவுதானே சப்பல ஓடுறாரு இங்க ஆண்டவர் ஒன்னு செஞ்சிட்டு இருக்கறானாம் புரியல இக்கட தேவுடவர் செய்துனார் அப்படி அர்த்தம் காலேது எல்லாத்து கையிலும் செல்போன் இருக்குது நெட் இருக்குது இல்ல அந்த சேத்துல செல்போன் வந்து நெட் உண்டு prophecies in bhagavad gita prophecies in quran prophecies in எது வேணா கட்டுங்க ஆ prophecies in quran prophecies bhagavad gita செக் செய்யండి எங்க போட்டாலும் வராது எக்கட சர்ச் செய்யினா ராது ஆகாசத்துல பரப்பாங்கங்கிறது தீர்க்க தரிசனம் இல்ல ஆகாசத்துல எதிர்த்தா வந்த பிரவச்சனம் லேது இந்த டேட்ல இது நடக்குது இப்படி நடக்குதுன்னு சொல்லணும் இந்த டேட்ல இது జరిగితేనే అలా చెప్పు కలిగి ఉండాలి యేసు క్రీస్తుని గురించి పల వాక్య తత్వంగా యేసయని గురించి అనేకమైన ప్రవచనాలు ఒరు వాక్య తత్వతై పిశాచ తడిపిందాలో ఒక్క వాగ్దానమైనను సాతానుడు అడ్డుకున్నట్టైతే బైబిల్ బైబిల్ అందరి కాదు బైబిల్ బైబిల్ ఉండేది కాదు దేవుని దేవుడై ఉండిరికం దేవుడిగా ఉండేవాడు కాదు సొల్లి సంజార ఆండవే చెప్పి చేసాడు దేవుడు ఆమేన్ எங்க பரப்பா என்ன செய்வாரு என்ன நடக்கும் நடக்கணும் நூத்துக்கு அதிகமான தீர்க்க தரிசனங்களை சொல்லி செய்தவர் எங்கட மாறிக்கிற தேவன் எக்கட கொடுத்தாலும் எக்கட உண்டாலும் எக்கட பெருகுத்தாலும் ஏவி சாப்பாடி செப்பி செப்பி சேசாடு தேவுடு ஓப்பன் சேலஞ்சு கொடுத்தார் தேவன் ஓப்பன் சேலஞ்சு இச்சாடு தேவுடு ஆவியாகத்திலே கத்த சொல்லிவிட்டார் ஆவி காண்டவனே தேவுடு சொன்னாரு உன் வித்துக்கும் ஸ்ரீயின் வித்துக்கும் பகை உண்டாக்குவேன் என்று நீ வித்தனவருக்கும் ஸ்ரீ வித்தனாலுக்கு பகை உண்டு தெரி இயேசு பிறப்பதற்கு 700 ஆண்டுகளுக்கு முன்பதாக ஒரு கன்னிகை கர்ப்பவதி ஆவார் என்று சொன்னார் இயேசுவைய புத்தத்தானுக்கு 700 சமஸ்கிராலுக்கு முன்பே கன்னிகை கர்ப்பவதி குமாரனு கண்ணன் சொல்லப்படுந்தி எத்தனை தீர்க்க தரிசனங்கள் எங்கு பிரவச்சனமோ ஒன்றை கூட தடுக்க முடியவில்லை முடியாது ஒக்கதாலும் கூட அட்டுக்கோட்டால் குதிரையோடு அட்டுக்கோட்டம் சாத்தப்படுது இதுதான் தீர்க்க தரிசனத்தின் மேன்மை இதே பிரவச்சனமே கேட்பதனவோ அதைத்தான் வாசிச்சோம் அதே தெரியும் தீர்க்க தரிசனம் நிறைவேறும்படி இப்படி நடந்தது பிரவச்சனம் நிறைவேறினா தெரிகிறது உலகத்துல யார் இதை செய்ய முடியாது எந்த கடவுளும் செய்ய லோகமோ எவரும் ஏ தேவனு தின்னு செய்யவேடு அடுத்த ஒரு சின்ன உதாரணம் சொல்ல போறேன் ஆ தர்வாத ஒரு சின்ன உதாரணம் சொல்லணும் ரொம்ப ரொம்ப முக்கியமானது சாலா முக்கியமானது பைபிள் தான் உண்மை என்று நான் நிரூபிக்கிறேன் பைபிள் நிஜமாயின்றதை இப்ப நிரூபிச்சாரு இது உலகத்துக்கு தெரியும் உங்களுக்கு இத தெரியாம இருக்கலாம் லோகா இது லோகானுக்கு தெரிசு ஒருவாள் நீங்க தெரியக்கொண்ட உடச்சேமோ கொஞ்சம் அப்படியே கத்துக்கோங்க கொத்து நேச்சுக்கோட பயத்தம் செய்யுங்க கடவுள் இல்லைன்னு சொல்றவங்க கிட்ட இத பேசுங்க தேவுடு லேடுவனே வாத்து இது மாத்தாதேண்டி இதற்கு பதில் பேசுவதற்கு ஒரு மனிதனுக்கு நாவு எழும்பாது దీనికి జవాబు చెప్పడానికి ఏ మనిషికి నాలుక రాదు ఇదే మీ హృదయంలో ఎలిగి పెట్టుకోండి ఇది మీ హృదయంలో రాసి పెట్టుకోండి
ஈக்வி டிஸ்டன்ஸ் ஃபார்முலா அப்படின ஒரு ஃபார்முலா இருக்கு ஈக்வி டிஸ்டன்ஸ் அப்படி ஒரு ஃபார்முலா உண்டு சமதூர இடைவெளி சமதூர கேப் கேப் அப்படி ஒரு ஒரு பிரமாணம் உண்டு அது எப்படி சொல்றேன் அது எலாகன சொல்றாங்க சமதூர இடைவெளி என்றால் என்ன அர்த்தம் சமதூர பிரமாணம் అంటే ஏంటి பைபிளோ ஏதோ ஒரு புக் ஏதோ ஒரு மேகசின் எடுத்துக்கோங்க பைபிளோ லேப்டாப் வேற ஏதோ ஒரு மேகசின் తీసుకోండి ஒன்னாவது எழுத்துக்கும் பதினோராவது எழுத்துக்கும் கேப் எவ்வளவு ஒகட்டோவ அக்ஷரானிக்கு பதக்குண்டோ அக்ஷரானிக்கு கேப் ఎంత 10 ని வெச்சுக்கலாம் 10 అనుకుంది ఉదాహరణకి 11 minus 1 10 ని வெச்சுக்கலாம் ఓకే 11 minus 1 ఓకే 10 అనుకుందాం இப்ப 11 కు 21 కు ఉన్న గ్యాప్ ఎంత 11 కి 21 కి ఉన్న గ్యాప్ ఎంత సేమ్ 10 ఇదికి పేరు ఈక్వి డిస్టెన్స్ అని పేరు దీని పేరు ఏంటంటే ఈక్వి డిస్టెన్స్ అని పేరు ఇది పోల ఇదే విధంగా ఉలగతిల్ ఉల్ల ఎంత పుస్తక తన ఎత్తుకోంగ లోకములో ఉన్న ఏ పుస్తకానైనా తీసుకోండి ఇప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ లో ఈ ఈక్వల్ డిస్టెన్స్ లో అలా గమనించండి అది డిస్టెన్స్ 2 ఆ ఇరుకలా 3 ఆ ఇరుకలా 4 ఆ ఇరుకలా 1000 ఆ ఇరుకలా 500 ఆ ఇరుకలా ఆ డిస్టెన్స్ 1 అయి ఉండొచ్చు 2 అయి ఉండొచ్చు 3 అయి ఉండొచ్చు 4 అయి ఉండొచ్చు 5 అయి ఉండొచ్చు 7 అయి ఉండొచ్చు ఇంద ఈక్వల్ డిస్టెన్స్ లో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉలగిలులే ఎంద పుస్తకత్తిలం వంగదిల్లై వరపోవదిల్లై లోకములో ఉండిన ఏ పుస్తకములో రాలేదు రాబోతలేదు నా సోదరుడు నిన్ను ఎట్లా కట్టిపారుగా నేను చెప్తాను నువ్వు నచ్చచేసుకొని చూడండి ఇప్పు ఆండవర్ ఎన్న సంజితారే దేవుడు ఏం చేశాడు అధ్యాయ ప్రకారం కాదు లేకపోతే వచనాల ప్రకారం కాదు లాభాన్ని పదం వస్తుంది ఇంగ మరి పేరు గ్లోరీ ఇప్పుడు నా బాడి పేరు గ్లోరీ గ్లోరీ ని ఎబ్రే వాట ఎలుది గ్లోరీ ని ఎబ్రే భాషలో రాసి నా సోదరుడు తావరు నిరూపించినా యా ఊళి తోటే నా పోయిరన నా నేను చెప్పేది తప్పని నిరూపించగలిగితే గనుక నా సాబుదులు పెట్టాలతా ఉంగ వీటికి వేల కారణాలారె మీ ఇంటికి పనోడిగా వస్తా అదికి లాభం జామిన్ తర్వాత దానికి లాభం అవసరమాడ తర్వాత ఆయన ఉత్తరవాదిగా ఉంటారు ముడిందాల్ మెంచి చేయండి ఇప్పుడన్న ప్రయత్నం చేయండి పోయి నిరూపిక అబద్ధం నిరూపించడానికి సోదర గౌరవ గౌరవనీయ నేను చెప్పే జాగ్రత్త గమనించండి ఇప్ప ఎన్నా నడందిరుగుది ఇప్పుడు ఏమి జరిగింది ఊలగిల్ నల్లా గమనికిను జాగ్రత్త గమనించాలి ఇప్ప ఉదాహరణమా ఇప్ప రీసెంటా వరద ఫైల్ వచ్చింది అరే రీసెంట్ గా వరద అని ఒక తుఫాను వచ్చింది కదా నల్లా గమనికిను అది ఇప్పుడానా పేరు వచ్చింది అది ఇప్పుడు కదా పేరు పెట్టింది ఇప్పుడే కదా పేరు పెట్టింది ఈ మధ్య కదా సరే ఇప్ప ఎయిడ్స్ అనే ఒక వ్యాధి వచ్చింది ఇప్పుడు ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చింది అది పాకటికి చిన్న పేరా తెలియదు అది చూడటానికి చిన్న పేరులా తెలుస్తుంది అది ఇంగ్లీష్ లో పాతా ఇవ్వ పెరుసు వరం ఇంగ్లీష్ లో చూస్తే అది ఇంత పెద్ద ఇంత పొడుగు ఉండేది ఎబ్రియర్ల పాతా ఇవ్వ పెరుసు వరం ఎబ్రియర్ల చూస్తే ఎంత పొడుగు వచ్చింది అలా గమనించండి వాళ్ళ సిరికి కూడా చదవాల్సి గమనించండి మెదువుగా కష్టపడి ఎబ్రియర్ల టైప్ అడిచా కష్టపడి దాన్ని ఎబ్రియర్ల టైప్ చేస్తే ఇది బైబిల్లో వరదకి వాయిపు ఉందా ఇది బైబిల్లో రావడానికి అవకాశం ఉందా వరిగరదు వస్తుంది ఆ సునామీ 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 టైప్ పడిచా సునామీ అని ఎవరీ భాషలో టైప్ చేస్తే మీరు సునామీకి ముందు టీ పోటింగ్ టీ సునామీ మీరు సునామీకి ముందు టీ సునామీని టీ టీ యాడ్ చేశారు మీ ఎన్నాన యాడ్ పనిగా మీరు ఏమైనా యాడ్ చేసుకోండి అది ఎవరీ భాషలో టైప్ పడిచా దాన్ని ఎవరీ భాషలో టైప్ చేస్తే ఎంత వర్షం ఏ సంవత్సరం ఎంత ఎడతలే ఏ స్థలంలో ఇంత టీ సునామీ వరదని బైబిల్ చెప్పదు ఈ టీ సునామీ వస్తుందని బైబిల్ చెప్తుంది హలో కట్టంగలే తప్పట్లన్నా పోతుందండి లాప్టాప్ ఇప్పుడు ఎక్కించాను చూపించమని కానీ తమ్ముడు ఆనంద్ లేడు ఇలా సుమ్మా ఉన్న పోటీ నా సోదరు ఆనంద్ ఆనంద్ లేడు కదా ఓకే
இல்ல போற முடியாது இல்ல வெளிய போயிட்டாருன்னு நினைக்கிறேன் ரொம்ப சந்தோஷம் அவர்கிட்ட கொடுத்து போட சொன்னேன் అందుకోసం మీకు తెలియాలని దాని దాంతో వేయమని చెప్పాను నేను వర విషయానికి వరేన్ ఇంకా విషయానికి వస్తున్నాను యెషయ దీర్ఘదర్శన పుస్తకం 53 వాసికేవండా ఎవరు చదవద్దు ఎవరు బైబిల్ తీయద్దు చెప్పలేదు కదండి చదవలేదు 53వ అధికారంలో యెషయ ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో 12 వసనాలు ఉన్నాయి 12 వచనాలే ఉన్నాయి இந்த 12 வசனத்துல 12 வசனாலோ புதிய ஏற்பாட்டிலே உள்ள மிக முக்கியமான 60 பதங்கள் கொத்தனை மண்டல்ல உண்டின முக்கியமான 60 பதாலு அத 12 வசனத்துக்குள்ள ஈக்குவல் டிஸ்டன்ஸ் வருது ஆ 12 வசனால ஈக்குவல் டிஸ்டன்ஸ்ல வருதுமே இப்போ ஒரு யூத ரபி பந்தயம் கட்டார் இப்படி யூத ரபி ஒரு காரண பந்தயம் கட்டாரு நான் கூட பந்தயம் கட்டறேன் நான் கூட பந்தயம் கட்டலாம் ஒரு பக்கம் எழுதுங்க ஒரு பக்கம் ராயండి அத உங்க ஃபேமிலி நம்பர்ஸ் எல்லாம் வரணும் தான் உங்க ஃபேமிலி நம்பர்ஸ் என்ன ராவாலி ஈக்குவல் டிஸ்டன்ஸ்ல வரணும் ஈக்குவல் டிஸ்டன்ஸ்ல ராவாலி இப்படியே வர கூடாது இலாக ராகுறது ஈக்குவல் டிஸ்டன்ஸ்ல ராவாலி டிஸ்டன்ஸ்ல வரணும் ஈக்குவல் டிஸ்டன்ஸ்ல ராவாலி அந்த அத கதை வந்து கரெக்ட்டா இருக்கணும் ஒரு நிகழ்ச்சி எழுதிக்கணும் அது கரெக்ட்டா ராசிண்டாலி கரெக்ட்டானா பின்னாடி படிக்கிறது எப்பவும் போல இருக்கணும் ஆ கேங்க கடவுட்டானக்கு கரெக்ட்டா உண்டாலி ஆனா ஈக்குவல் டிஸ்டன்ஸ் பாக்கும்போது உங்க ஃபேமிலி நம்பர்ஸ்லாம் வரணும் காரணம் ஈக்குவல் டிஸ்டன்ஸ்ல தூசினப்படி மீ ஃபேமிலி நம்பர்ஸ் என்ன ராவாலி பல கோடி ரூபா பந்தயம் கட்டியாச்சு ஓ கொஞ்சம் கோட்ட ரூபாயில பந்தயம் கட்டாரண்டி தீனுக்கு வரைக்கும் யாராலும் எழுத முடியவில்லை இப்படி வரைக்கும் தான் அவரு ராயலேக்க போயாரு ஒரு பக்கத்தை எழுத முடியவில்லை ஒக பக்கானு ஒக பக்கனு கூட ராயலேக்க போயாரு வேதாகமத்துல லட்சக்க வேதாகமத்துல இல்லாத வார்த்தையே இல்லை வேத கிரந்தமும் லேடி பதவத்து லேது எய்ட்ஸ் வியாதி எங்க வந்திருக்குதோ எய்ட்ஸ் வியாதி எக்கட வச்சிருந்தோ அது பைபிள்ல ஒரு அதோட பேக்ரவுண்ட்ல ஒரு ஒரு அதிகாரம் இருக்கும் பைபிள்ல தான் பேக்ரவுண்ட்க்கு ஒரு அத்தியாயம் உண்டுது அது எங்க வருதுன்னா அது எக்கட வந்துன்னே அந்த லோத்துவை அந்த லோத்து வீட்டுக்கு தேவதூதர்கள் வந்த உடனே அவளை வெளிய ஓடுன்னு சொல்றாங்க லோத்து வீட்டுக்கு தேவதூதர்கள் வந்துனப்புறம் அவளை பைபிள்க்கு வந்துச்சுன்னு சொன்னாரு அந்த பகுதியில் வருகிறது ஆ பாகம் வருது காரணம் பாருங்க சொல்றார் ஆண்டவர் காரணம் சொல்றாரு சூடன் தேவுடு அதனுடைய பேக்ரவுண்ட்ல விஷயம் இருக்குது பேக்ரவுண்ட்ல விஷயம் உண்டு மகாத்மா காந்தி டைப் அடிச்சா மகாத்மா காந்தி ஹீப்ரூல டைப் చేస్తే கோட்சேன் டைப் அடிச்சா கோட்சேன் டைப் చేస్తే ரெண்டு ஒரே பக்கத்துல வருது ரெண்டு ஒரே பக்கம் வந்துமே காட்சேரோ காந்தி பேரோ அது பைபிள்ல உண்டுமே காந்தி பேரு காட்சே பேரு மகாத்மா காந்தி டைப் அடிச்சி மகாத்மா காந்தி டைப் చేసి இந்திரா காந்தி டைப் அடிச்சி இந்திரா காந்தி டைப் చేసి கென்னடி டைப் அடிச்சி ஹில்லரி டைப் చేసి கென்னடி కెన్నడి 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 అంటే టైప్ చేసి అబ్రహాం లింకన్ టైప్ పడిచా అబ్రహాం లింకన్ టైప్ చేస్తే అసాసినేషన్ టైప్ పడిచా అరసియల్ కొలై అరసియల్ కొలై ఆ రాజకీయ హత్యని టైప్ చేస్తే అరసియల్ కొలై ఆ రాజకీయ హత్యని టైప్ చేస్తే అబ్రిని పోటా అని టైప్ చేస్తే எல்லாம் ஒரே பக்கத்துல வருது అంత ఒకే పేజీలో వస్తుంది డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు జయించారే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైనా జయించింది ఇప్పుడు సెల్ ఫోన్ లో కట్టుంగ ఇప్పుడు సెల్ ఫోన్ డొనాల్డ్ ట్రంప్ కోట్స్ ఇన్ బైబుల్ కట్టుంగ డొనాల్డ్ ట్రంప్ కోట్స్ ఇన్ బైబుల్ కోట్స్ ఇన్ బైబుల్ టచ్ చేయండి మార్చి 13వ తేదీ ఇక్కడ పోటాంగ మార్చి 13వ తారీఖు అనే ప్రెజర్ చేయబడింది డొనాల్డ్ ట్రంప్ దాన్ని జయిపాలని పోటుకురాంగ డొనాల్డ్ ట్రంప్ జయిస్తాడని ముందే చెప్పబడింది ஐயா அதுல இல்லாததே கிடையாதுங்க ஐயா பைபிள்ல லேடி பேரண்ட் இல்லை ஐயா இப்ப அழகுக்கு மேல அழகு கூட்டுகிறேன் இப்ப இங்க அந்தானிக்கு பையன் அந்தானி நீ சுத்தித்தால் அனுப்புனா அழகு ஆ அந்தம் இது இதுவே அழகு இதே ஒரு அந்தம் இதுக்கு மேல ஒரு அழகை கட்ட வைத்திருக்கிறார் நீ பையனா இந்த கந்தானி தேவடிச்சாரு அதுக்கு நீங்க கையை தட்டியே ஆகணும் தானுக்கு நீர் கச்சிதங்கா நீக்கு நச்சிந்த தப்பல கொட்டேச்சுறாரு இது சொல்லவே இல்ல இந்த தப்பலேது தப்பு பண்ணாதீங்க ஆ தப்பு செய்யாதீங்க நான் அழகே சொல்லல இங்க அம்மாவை தப்பலையு அந்த அழகை கேட்டுட்டு ஆ அம்மாவை வினி நீங்க சந்தோஷப்பட வேண்டும் நீ சந்தோஷப்படாலி பூரிக்க வேண்டும் நீரு உற்சாகப்படாலி மகிழ வேண்டும் நீ ஆனந்தించాలి சொல்ற அந்த அழகை சொற்கன அம்மாவை இத பைபிள்ல இப்படி வந்த உடனே இந்த பைபிள்ல நான் வச்சிருக்கேன்ட்டனே உலகில் உள்ள அனைத்து மதங்களோ ஆத்மாவுல உள்ள மக்களோ நீயு அதே போல சாஃப்ட்வேர் உள்ள உண்டு அதே விதமா சாஃப்ட்வேர் கம்ப்யூட்டர்ல வெச்சிச்சு ஒவ்வொரு வார்த்தையா தட்டி பார்த்தா ஒவ்வொரு பதாண்ணி வந்து டைப் செஞ்சு சூஸ்தே நான் இங்க தைரியமாக சொல்லுகிறேன் நான் இக்கட தைரியமா சொல்றானு குர்ஆனிலே குர்ஆனிலோ அல்லாஹ் என்ற வார்த்தை கூட வரவில்லை அல்லாஹ்வே பதம் கூட வரவில்லை ஐ தட்டுங்க அப்பட்ல ஓ பண்ணு அதுதான் நம்ம பைபிள் அதே நம்ம பைபிள் ఎవడ ఎన్నంగ వేన నాకు దీనికంటే ప్రూఫ్ ఏం కావాలండి మనకి అది దేవుని భాష హీబ్రూ అత్తరికి చిత్తన ఒకసారి చెప్పువరా దేవుని చిత్తం అయితే దాని పూర్తి వివరిస్తాను అదికి
அதுக்கு டைமே பத்தாது దానికి టైం సరిపోదు ఆண்டவர் கண்டுபிடிச்ச அந்த భాషை யூதா பா அந்த எபிரேய భాషை దేవుడు కనుగొన్న హిబ్రూ భాష ஒவ்வொரு எழுத்துக்கு ஒரு సింబల్ ని అటాచ్ பண்ணிரு ఒక్కొక్క పదానికి ఒక్కొక్క గుర్తును దేవుడు యాడ్ చేశాడు ஒவ்வொரு ఎన్నే అటాచ్ பண்ணிருக்கிறார் ఒక్కొక్క అర్థాన్ని దాన్ని యాడ్ చేశాడు నంబర్ ఆ ఒక సంఖ్యను యాడ్ చేశాడు ఇదల ఎప్పుడు ఒక్కొక్క నోట్స్ వచ్చిరికింగ దీనిలో అలా ఒక నోట్స్ కలిగి ఉన్నారు ஒவ்வொரு వార్తకి ஒரு ஒரு స్వరం వేసిరికిరా అదే విధంగా ఒక పదానికి ఒక స్వరం కలిగి ఉంది அப்ப அதல இருக்க வார்த்தை எல்லாம் பார்த்தா ஆ பதாரன்னு சுஸ்தே ஒரே வார்த்தையில இருந்து ஒரே பதவல நின்னு எல்லாவுனியே ஒரே வார்த்தையில இருந்து கவனிச்சండి ஒரே பதவல நின்னு நூற்றுக்கணக்கான வார்த்தைகள் வெளியே வருகிறது வந்தல கொலதி பதால் கட்டி கொஸ்துனாய் ஒரே ஒரு ரெண்டு அளவு சொல்றேன் सृष्टि దాన్న భర అంటే సృష్టింపు ఒక నాలుగు ఎలుతు ఒక నాలుగు ఆ అక్షరాలు అలా పాటమ్నా దాన్న చూస్తే యార్ సృష్టితా ఎవరు సృష్టించారు ఎప్పుడు సృష్టితా ఎప్పుడు సృష్టించారు యార్ ఎడకాల సృష్టితా ఎప్పుడు సృష్టించారు అంత ఒరు వార్తిలేయే అపల వర్తంగల్ వడిగరు ఒక పదములోనే అన్ని అర్థాలు వస్తున్నాయి ఈ ఊలగత్తుల ఇక్కడ ఎంత భాషలి మొలివేర్త ముడియాలి ఇది లోకములో ఉన్న ఏ భాషలో తత్మా చేయడం కుదరదు కడసి అలగ సోవరి అందం యేసువే సిలువల అయ్యేబొలుదు యేసే సిలువలో చనిపోయినప్పుడు ఈవన్ యూదులడియ రాజా అని చెల్లినార్గల్ ఆ ఈయన యూదుల రాజని తలపైన రాశారు కదా ఇప్ప ఎందునంగా రాశారలేదా అలా ఒకొక్క మొదలు తీం పెర్సాల్ జరిగినంగ దానిలో ఒక ముఖ్యమైన అక్షరాన్ని పెద్ద పెద్దగా రాశారు మొదలు అక్షరం ఆ మొత్తం యూదునడియ రాజా అని చెల్లబొలుదు ఈయన యూదుల రాజా అని చెప్పేసి మొట్టమొదట అక్షరాన్ని పెద్ద పెద్దగా రాశారు యూదర్లు ఇంగను పాకరాంగ యూదుల కొను చూస్తున్నారు ఆ నాలుగు ఎలుతిని పాటా ఈ నాలుగు అక్షరాలు చూస్తే చేతి పడిచా కల్పి చదివితే యూద్ హే వావ్ హే అంటే వరిగరుది యూదులవే ఆ ఎబ్రే ఎలుత యూద్ హే వావ్ హే వాడినా హీబ్రూలో అయ్యగారు చెప్పినట్టు అలాంటి శబ్దాన్ని ఇచ్చే అక్షరాలు ఉన్నాయి అది శబ్దమల్లే ఆ అదిదాం జెహోవా అది జెహోవా అని అర్థం ఇస్తున్నది ఇవంగ భయపడాంగ వీళ్ళు భయపడుతున్నారు యూదులు అయ్యో యెహోవాని కొండ్రిగిట్టామా అయ్యో యెహోవాని సంపామా ఉడనే రాజా దగ్గరికి పోరాంగ వెంటనే రాజు దగ్గరికి వెళ్ళారు దయము చేసి మార్చండి దయచేసి ఆయన తల మీద ఉన్న యూదుల రాజు అన్నది మార్చండి అన్నాడు ముడియాదన్న కొడుడు అన్నారు ఉన్నేవను చెయ్య ఒండే ఒండే ఇవన్ యూదునుడియ రాజా ఎందు సొన్నాడు చేయండి అని సొన్నా నేను యూదుల రాజు అని చెప్పేసి చెప్పారు అని రాజు అన్నారు అవన్నీ సొన్నా ఆ రాజు ఏం చెప్పాడు తెలుసా अर्थम ఇదలా పాతా యూదునికి ఎప్పుడు ఇరుకు ఇదంతా చూస్తే యూదునికి ఎలా ఉంటది ఇప్పుడు లక్ష మాటలు ఉన్నాయి ఇలా లక్ష మాటలు ఉన్నాయి బుర్జా హీబ్రే భాష సుమా పడిచిలా ఉండు పండితం పరవేంటా ఆ పండితుల అవసరం లేదు సుమా హీబ్రూ లెటర్స్ టైప్ పడింగ హీబ్రూ లెటర్స్ అని టైప్ చేయండి ఒక్కొక్క ఎలుతుకు ఒక బుక్ పోడను ఒక్కొక్క ఎలుతుకు ఒక్కొక్క అక్షరానికి ఒక పుస్తకమే వేయాలి అప్పుడు అర్థంగలు ఇరుకు అంత అర్థాలు వస్తాయి అప్పుడు అలహాన భాష అంత అందమైన భాష இதன் மூலமாக இந்து மூலங்கா வேதம் உண்மை என்று நிரூபித்தார் வேதம் நிஜமைனதென நிரூபించాడు இது ஒரு மனிதனால் எழுத முடியவே முடியாது இது ஒரு மனுஷன் வல்ல ராயிட்டానికి குதரமே குதரது ஆகவே இதை உண்மை என்று நிரூபித்தார் కాబట్టి இது நிஜமனி நிரூபించాడు இது உண்மை என்றால் இது நிஜமைதே இதில் உள்ளதெல்லாம் நிஜம் దీనిలో ఉన్నదంతా నిజం అప్పుడు అంటే ఇది எழுதின தேவன் நிஜமான தேவன் కాబట్టి దీని రాసిన దేవుడు నిజమైన దేవుడు ఇప్పుడు తన నిరూపిస్తా ఇలాగు ఆయన తన్ను తాను నిరూపించుకున్నాడు కైగలి తట్టి దేవుని కబలగొట్టు దేవుని మహిమ పొందుదాం
दर्शन मुदा धर्म शास्त्र प्रमाण दंड प्रमाण धर्मशास्त्र शिक्षा मरबड़ी से
நீங்கள் செலுத்த வேண்டிய அவசியம் இல்லை நீர் செலுத்த அவசியம் இல்லை சங்கீதம் 135:37 சொல்கிறது கீர்த்தனை 137:37 வருதுமே அங்க இஸ்ரவேல் ஜனங்கள் எகிப்திலிருந்து வெளியே வரும்பொழுது இஸ்ரவேலிலே பிறந்த ஐகுப்திலிருந்து பைக்கு வச்சப்பொழுது கோத்திரத்திலே பலவீனப்பட்டவன் ஒருவனும் இருந்ததில்லை கோத்திரமே பலவீனமான நாடு ஒக்கரும் இல்லை இது ஏன் நிலைப்பட்டிருக்கிறது எதுக்கெல்லாம் ராஜா இருந்து யாக பிரமாணம் இல்லை தர்மசாஸ்திரம் வேதோ வியாதி இல்லை தர்மசக்கரம் வியாதி இல்லை ஐயா நான் ஒரு காரியம் சொல்றேன் ஐயா நான் विशेषाभिषेका।